కార్తిక్. హలో కార్తిక్, హాయ్. ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? ఏదో ఆలోచిస్తా అలా ఉండిపోయాను. మీరేంటి ఇక్కడ? నించుని ఆన్సర్ ఇవ్వాలా లేకపోతే కూర్చోవచ్చా? అయ్యో కూర్చోండి, పర్లేదు. నాదేముంది కానీ మీరేంటి ఇక్కడ? మీ డైలీ స్పాటా? లేదండి, ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటా. మనసు బాగోనప్పుడు అంటే మధు గుర్తొచ్చినప్పుడే కదా. అవును. ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే నీ ఫ్యూచర్ ప్లాన్స్? నథింగ్ కార్తిక్. నేను ఒకటి చెప్తాను విను. మూవ్ ఆన్ అన్నది చాలా పెద్ద వర్డ్, ఐ అండర్స్టాండ్. కానీ ఒక్కసారి ఆలోచించు, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమను నటించడం తప్పు, మోసం చేయడం తప్పు, మోసపోవడం తప్పు కాదు. ఏ తప్పు చేయను నువ్వు, ఎందుకు నిన్ను ఇలా శిక్షించుకుంటున్నావు? మూవ్ అనడం కష్టం కాదండి, నరకం. ఒక అమ్మని ప్రేమిస్తున్నప్పుడు నెక్స్ట్ సెకండ్ నుంచి మేము తనతో మా ఫ్యూచర్ మొత్తం ఏం చేసుకుంటాం. లైఫ్, పెళ్ళి, కెరియర్, చావుతో సహా అన్ని అన్ని. ప్రేమలో ఉన్నప్పుడు నిబ్బా నిబ్బులు అనుకోండి, పిచ్చోళ్ళు అనుకోండి, ప్రపంచంలో ఎటువైపు చూసినా ప్రతి చోట తనకు సంబంధించిన ఏదో ఒక జ్ఞాపకం ఉంటుంది. అంత నింపేసుకుంటా గుండెల్లో తనని. ఇంకా మూవ్ ఏమవుతాం? ఓ గాడ్, ఐఎమ్ సో లక్కీ. ఎందుకు? పెళ్లికి ముందే నా గురించి మొత్తం తెలిసినందుక? కాదు, నిన్ను మోసం చేసిన అమ్మాయిని నువ్వు ఇంతలా లవ్ చేస్తున్నావంటే నిన్ను నిజంగా ప్రేమించిన అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటావు. సో సాక్షి, స్టిల్ నన్ను ఇంకా పెళ్లి చేసుకోవాలనుందా? కార్తిక్, నీ మనసులో ఉన్న అమ్మాయి పొజిషన్ని చెరిపేసి నేను ఆ పొజిషన్లో నన్ను నేను ఊహించుకోవట్లేదు. మూవ్ ఆన్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో రియలైజ్ అయిన రోజు నువ్వే తన జ్ఞాపకాల నుండి బయటకు వస్తావు. ప్రేమ నీదే కాదు, నాది కూడా. మధ్యలో ఈ ప్రేమ ఏంటి? మీకు నేను తెలియదు కదా. అది మీకు మాత్రమే తెలుసు, కానీ నేను నిన్ను ఎప్పుడో చూశాను. నిన్ను చూసి ఇష్టపడి ఇక్కడి వరకు వచ్చాను. మీ వరకు ఇది అరేంజ్డ్ మ్యారేజే, కానీ నాకు మాత్రం లవ్ కమ్ అరేంజ్డ్. వద్దు సాక్షి, నీ లైఫ్ని నాకు నాశనం చేయడం ఇష్టం లేదు. సాక్షి, అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ రైట్ ఫర్ యూ. ఎవరు ఎవరికి రైట్ కాదు కార్తిక్. లవ్, అండర్స్టాండింగ్ వల్ల ఒక పేర్ పొజిషన్ డిసైడ్ అవుతుంది. అరే, నేను ఏం చెప్పినా అవుతావు? ఒక మంచి ఫిలాసఫీ చెప్పానని నవ్వావా లేకపోతే మళ్ళీ మధులాగా మాట్లాడానా? అలా లేదండి, ఇంత అర్థం చేసుకునే అమ్మాయిని ఫస్ట్ టైం చేస్తున్నా. మీకు కోపం కానీ రాగ్గానే ఏం రావా? నువ్వేమీ రోబోవి కాదు కదా వెంటనే మార్పడానికి. పైగా అది ప్రేమ, ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్, అండ్ ఐ హ్యావ్ టైమ్ ఫర్ యూ ఫర్ ఎవర్. అందుకే కోపం అంత ఈజీగా రాదు. సరే, అలా నడుచుకుంటూ మాట్లాడుకుందామా? ఎందుకు కార్తీక్, ఫీలింగ్స్ వస్తున్నాయా? అలా ఏం లేదు, జస్ట్ లైక్ దట్. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో కార్తీక్, నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో, కానీ మూవ్ ఆన్ అవుతే మాత్రం అది నాతోనే అయి ఉండాలి, అది లెక్క అంతే. మూవ్ ఆన్ అవ్వగలనంటావా? కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందామా? నువ్వు అస్సలు ఫీల్ అవ్వకూడదు. అవ్వను, చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మూవ్ ఆన్ అయిపోదాం అనుకుని ఈ పెళ్లికి ఓకే అన్నావు అనుకో, ఒక 10 ఇయర్స్ తర్వాత ఇలానే ఇక్కడ కూర్చొని బాధపడుతూ పెళ్లి చేసుకోకుండా ఉంటావా? తొక్కేం కాదు, నాతోనూ పిల్లలతోనూ పల్లీలు తింటూ ఉంటావు. ఒక 20 ఇయర్స్ తర్వాత ఎవరో గుర్తు చేస్తేనే తప్ప గుర్తుండదు. ఇంకా వయసు అయిపోయేసరికి ఇది కూడా పనిచేయదు సరిగ్గా. మన మ్యారేజ్లోని సిచ్యువేషన్సే గుర్తుండవు. ఇంకా పాస్ట్ లవ్ కూడానా? నా పాయింట్ ఏంటి అంటే, వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇప్పుడున్న ఎమోషన్ రేపు ఉండదు. అది ఎందులోనైనా సరే, లైఫ్, లవ్, కెరీర్, మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి. మనకు వచ్చే ఫర్దర్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకో కార్తిక్, మూవ్ ఆన్ అయిపోతున్నావు అంటే ప్రేమను మర్చిపోయినట్టు కాదు, లైఫ్ని అర్థం చేసుకున్నట్టు. ఓయ్,
నీ స్టేటస్ ఇప్పుడు ఫీలింగ్ ఎమోషనల్ అని ఉంది కాబట్టి ఇలా ఉంది. కానీ రేపటి రోజు సాక్షి కాఫీ అని అడిగినప్పుడు నేను అన్నది కరెక్టే కదా అంటావు. నాతో ఉండాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నా? ఏ, నువ్వు ఫిక్స్ అవ్వలేదా? నాకు టైం పడుతుంది సాక్షి, కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, నేను మోహన్ అయితే మాత్రం అది నీతోనే, ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఎక్సైట్మెంట్ లో వచ్చింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే ఫర్ మీ టూ అనుకో. కార్తీక్, నీకు ఒక సర్ప్రైజ్. ఏంటది? ఇప్పుడు వద్దు, రేపు కాల్ లో చెప్తానులే. చెప్పు, పర్లేదు. లేదు లేదు, రేపు కాల్ లోనే చెప్తాను. సరే. హలో. హాయ్ సార్, ఏం చేస్తున్నారు? వెయిట్ వెయిట్, నేను చెప్పాలా? ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు కదా, చెప్పండి. అలా ఏం లేదులే, ఇంతకు నువ్వేం చేస్తున్నావు? నేనా? మీ గురించి ఆలోచిస్తున్నా. నా గురించా? అంటే సర్ప్రైజ్ అన్నాను కదా, అది ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. ఏముంది, ఇప్పుడు దాకా చెప్పావో అలానే చెప్పు. కాల్లో వద్దులేండి, మెసేజ్ చేస్తాను. మళ్ళా మెసేజా? అంటే సర్ప్రైజెస్ అంత ఈజీగా చెప్పకూడదని మా గురువు గారు చెప్పారు. ఆయన ఎవరు? ఉండే ఉంటాడులేండి ఎక్కడో దగ్గర. అయినా అవన్నీ మీకెందుకు, నేను మెసేజ్ చేస్తాను, చూడండి. బాయ్. పిచ్చి పిల్ల. హలో, ఏంటి, ఏదో లొకేషన్ పంపించావు? అది మా ఇంటి లొకేషన్ సార్. ఇంట్లో అందరూ గుడికి వెళ్ళారు, మీరు వస్తారేమో అని షేర్ చేశాను. అప్పటి నుండి సర్ప్రైజ్ అంటున్నావు, అదిదేనా? అవును, భలే కనిపెట్టారు. ఇది చెప్పడానికేనా అంత ఓవర్ రియాక్షన్ చేసావు? మావేవో చిన్న చిన్న ప్రేమలు, చిన్న చిన్న అపయాతలు సార్, ఇంతే ఉంటాయి. నువ్వు సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా కదా. అవును, మీకెలా తెలుసు? నేను చూస్తేనే అర్థమవుతుందిలే. ఇంతకీ మీరు వస్తున్నారా లేదా? వస్తా. సరే, అయితే తొందరగా వచ్చేయండి, కొంచెం తొందరగా స్టార్ట్ అవ్వండి, ఇటు సైడ్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? బాయ్. ఇంకా రాలేదేంటి? వచ్చేసినట్టున్నాడు. హా, వస్తున్నా. వెల్కమ్ హోమ్ కార్తీక్. హాయ్. కూర్చోండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తొందరగానే వచ్చావు. అంటే ట్రాఫిక్ ఏం లేదు అందుకే, లేకపోతే లేట్ అయ్యేదేమో. ఎనీవే, మీ ఇల్లు చాలా బాగుంది, రేట్ కూడా బాగానే ఉంటుందిలే. వన్ మినిట్. తీసుకోండి. థ్యాంక్స్. ఎలా ఉంది? చాలా బాగుంది. మరి సాక్షి చేత్తో చేస్తే బాగానే ఉంటుంది. ఏంటి, జ్యూస్కేనా? లంచ్ కూడా ప్రిపేర్ చేశాను, అప్పుడు నా హ్యాండ్ టేస్ట్ అర్థమవుతుంది. తాగు. హే, నీకు నా రూమ్ చూపించనా? రారా.
ఇదే నా వరల్డ్. చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. హే, నాకు ఒక ఫేవరెట్ స్పాట్ ఉంది, నీకు చూపించనా? రారా. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి సార్, అబ్బాయిలే అమ్మాయిల్ని చూడాలా, అమ్మాయిలు అబ్బాయిల్ని చూడకూడదా? చూడొచ్చు మరి. కార్తీక్, నేను నిన్ను ఒకటి అడగచ్చా? అడుగు. నీ లైఫ్లోకి మధు రాకముందు నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి ఎలా ఉండాలనుకున్నావు? అలా ఇలానే ఏం ఫిక్స్ అవ్వలేదు. ఏదో ఒకటి అనుకుంటారు కదా, లైక్ అమ్మాయి కళ్ళు అందంగా ఉండాలని, అమ్మాయి అందంగా ఉండాలని, తన క్యారెక్టర్ బాగుండాలని, నేచర్ బాగుండాలని, ఇలా. అలా ఏమనుకోలేదులే, కానీ బట్ తను తనలాగే ఉంటే చాలా అనుకున్నాను. అవును, మీ ఇంట్లో నువ్వు ఒక్కదానివేనా? నీకు అన్నయ్య, తమ్ముడు, చెల్లి ఇలా ఎవరు లేరా? చెల్లి ఉంది. మరి తనెక్కడా? తనకి పెళ్ళైపోయింది. అప్పుడేనా? దాంతో పెద్ద స్టోరీలే. ఏంటో అది? మా చెల్లి నీలాగే ఒక అత్తని లవ్ చేసింది. తన లవ్ని మా ఇంట్లో యాక్సెప్ట్ కూడా చేశారు, పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చేశారు. కానీ ఏమైందో తెలీదు, పెళ్ళైన 1 మంత్కే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అలా గొడవలు కొన్ని మంత్స్ కంటిన్యూ అయింది. ఇంకా ఒకరోజు అనుకొని డివోర్స్ తీసేసుకున్నారు. డివోర్స్ అయ్యాక మా ఇంట్లో మా చెల్లికి ఒక పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉంది, ఒక బాబు కూడా ఉన్నాడు. ఓ అవునా. లవ్ ఇస్ నాట్ అబౌట్ లైకింగ్ ఈచ్ అదర్, ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. కొందరు అంతే కార్తీక్, మన లైఫ్లోకి వచ్చి ఏదో ఒకటి నేర్పించి వెళ్ళిపోతారు. ఇట్స్ మెంట్ టు హ్యాపెన్ ఇన్ దాట్ వే. మా చెల్లి రాంగ్ పర్సన్ని మీట్ అయింది, అందుకే అలా జరిగింది. నౌ షీ మెట్ ది రైట్ పర్సన్, అందుకే చాలా హ్యాపీగా ఉంది. అయినా అదంతా బాహుబలి రిలీజ్ అయినప్పుడు జరిగిందిలే. సరే పద, లంచ్ చేద్దాం, వేడిగా తినేస్తే పని అయిపోతుంది. సాక్షి, వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈరోజు. తనకి నేనంటే చాలా ఇష్టం, నన్ను చేంజ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. బట్ హలో. హలో కార్తీక్. సాక్షి, ఏమైంది, ఎందుకంత భయపడుతున్నావు? నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు కార్తీక్, ఇక్కడున్నానో నాకు అర్థం కావట్లేదు. కార్తీక్, నాకు చాలా భయం వేస్తుంది కార్తీక్. సాక్షి సాక్షి, కూల్ కూల్ కూల్. నీ ఫోన్లో ఇంటర్నెట్ సిగ్నల్ వస్తుందా? వస్తుంది. అయితే విను విను, నా వాట్సాప్కి అర్జెంటుగా నీ లైవ్ లొకేషన్ షేర్ చేస్తున్నా. సాక్షి, కంగారు పడకు, భయపడకు, నేను వస్తున్నా, ఓకేనా? ఐఎమ్ సారీ సాక్షి, మధుని మర్చిపోవటం నా వల్ల కావట్లేదు. అలా అని నన్ను నన్నుగా ప్రేమిస్తున్న నిన్ను దూరం పెట్టలేను. అటు మధుని మర్చిపోలేక నీ ముందు నటించలేక చాలా ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సాక్షి సాక్షి సాక్షి, ఎక్కడున్నావు? సాక్షి, ఏమైంది? యాక్చువల్లీ ఇట్స్ ఎ ప్రాంక్, ఊరికే అలా అన్నాను. పిచ్చా, నీకేమైనా ఇలాంటి విషయాల్లో, అది కూడా ఈ టైంలో ఎవరైనా ప్రాంక్ చేస్తారా? కొంచెమైనా మైండ్ ఉందా? సారీ.
ఏంటి సారీ, ఎంత భయపడిపోయింది తెలుసా? కొంచెమైనా సెన్స్ ఉండాలి. హ్యాపీ బర్త్డే కార్తీక్. బర్త్డే? అసలు నేనేమనాలో అర్థం కావట్లేదు. అంటే కొత్తగా చెప్తామని అలా ట్రై చేశాను. అవును, ఇందాక భయపడ్డానన్నావు కదా, ఎంత భయపడ్డావు? ఎందుకు ఎందుకు ఏంటి, ఎంత భయపడ్డావో తెలుసుకోవాలి కదా. చాలానే భయపడ్డాను. అంటే సార్కి మేడం మీద బాగానే ఉన్నట్టుంది. సరే కార్తీక్, నాకు బర్త్డే పార్టీ కావాలి. ఇప్పుడా? అవును. ట్యాంక్ బండ్ దగ్గర ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి, ఈ టైంలో తింటే క్రేజీగా ఉంటుంది. వెళ్దాం పద. సరే పద.